అంటే ఎన్నికల సంఘం అనేది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో మానసపుత్రిక అనేది ఈయన తీసుకొచ్చిన పాయింట్. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేని పట్టుదల, 2020లో వీళ్ళు ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయినప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పట్టుదలగా ముందుకు వెళ్ళడం, అంటే అప్పుడు పట్టుదల అనుకుంటే ఇప్పుడు మొండి పట్టుదల అనుకోవాలా, లేదంటే ఒక రాజ్యాంగంలో ఎన్నికల సంఘం అనేది ఒక మానసపుత్రికగా చెప్పిన ఎన్నికల కమిషనర్ గారు పూర్తిగా పొలిటీషియన్గా మారిపోయాడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని అనుకోవాలా? అంటే చదువు ఉంది, ఈ మధ్యనే చదువు ఉంటారు ఆయన, అంతకుముందు చదువు ఉండకపోవచ్చు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ మధ్యనే చదువు ఉంటారు, అంతకుముందు చూడలేదేమో, చదవలేదేమో ఆయన పాపం. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే రాజ్యాంగం కొత్తగా రాయలేదు, 1950 జనవరి 26 రైల్లోకి వచ్చింది. ఆ రాజ్యాంగం తర్వాత ఇందులో ఇది ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉంది. అప్పుడు అందులో ఈ యాంగిల్లో లేదు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేరు. గతంలో మున్సిపాలిటీలు నిర్వహించేవి, మున్సిపల్ శాఖ నిర్వహించేది ఎన్నికలు. తర్వాత ఏంటంటే ఒక 10 ఏళ్ల పాటు కూడా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రాలు ఉన్నాయి చాలా చోట్ల. ప్రభుత్వాలు తాము గద్దెని ఎక్కలేము అనుకున్నప్పుడు ఎన్నికలు ఆపేస్తూ ఉండేవి. దాంతో అప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది దీనికి ఒక సపరేట్ వ్యవస్థ ఉండాలని ప్రభుత్వాన్ని. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీసీ యాక్ట్ పట్టుకొచ్చింది, రాజ్యాంగ సవరణ చేసి పట్టుకొచ్చారు. వాస్తవంగా రాష్ట్ర ఎన్నికల సంఘాలంటే అంతకుముందు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులే ఓ రకంగా చెప్పాలంటే. ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి, వాళ్ళు డ్యూటీలో ఉన్న ఐఏఎస్లు అయితే కనుక వీళ్ళ మాటలతో ఆగిపోతూ ఉంటారనేసి అప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాసెస్ ఇది. ఇప్పుడు దీంట్లో కూడా ఇంతకీ ఇప్పటికి కూడా క్లారిటీ లేదు, ఎలక్షన్ కమిషనర్ నియామకం ఎలా అన్నటువంటిది. ఎలక్షన్ కమిషనర్ నియామకం గవర్నర్ చేయాలని ఉంది, గవర్నర్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలా, ప్రభుత్వం సిఫార్సు చేస్తే తీసుకోవాలా అనేది తేల్చాలా. కానీ ఇక్కడ ప్రభుత్వం సిఫార్సు చేస్తే తీసుకుంటున్నట్టుగానే లేదు కేంద్ర సార్, అట్లా జరిగింది. మరి ఆ లెక్కనైతే ఈయన్ని తీసేసి ఇంకొకరిని సిఫార్సు చేసింది, మరి అది పెట్టాలిగా. అంటే అది పంచాయతీరాజ్ చట్ట ప్రకారం వీళ్ళు కాల పరిమితి అడిగింది సెంట్రల్ గవర్నమెంట్, కోర్టుకు వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు, అది రద్దు అయితే అది ఇంతవరకు అది తేల్చాలా. ఇక్కడ ఏంటంటే ఏవైతే సంక్లిష్టతలు ఉన్నాయో అదేం తేల్చట్ల, తేల్చకుండా వెళ్ళిపోతున్నారు. అక్కడ ముందు వెళ్ళిపోండి అంటున్నారు, కానీ అసలు విషయం తేల్చాలి. అంటే ఎన్నికల సంఘం అధికారిని సిఫార్సు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది, కానీ ఆయన కాల పరిమితిని కుదించే అధికారం ప్రభుత్వానికి లేదని అనుకోవాలి. అదే, అది లేదు ఇది లేదు, లేదా అది ఉంది ఇది ఉంది, అంటే ఇక్కడ రద్దు అయింది కాబట్టి. అది కోర్టు స్పష్టత ఇవ్వలా, వచ్చిన గొడవ అదే. ప్రభుత్వం అడిగింది ఎన్నికల సంఘానికి సంబంధించి, ఒకవేళ ఎన్నికల సంఘంది ప్రొసీజరే పాటించకూడదు, ప్రభుత్వం నిర్ణయించకూడదు అన్నట్టయితే మరి ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ ఎట్లా నిర్ణయిస్తాడు? గవర్నర్ ఈజ్ ద మెయిన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, మరి అప్పుడు గవర్నర్ సొంతగా నియమించుకోవచ్చా? గవర్నర్కి అట్లా అంటే అప్పుడు ఫెడరల్ వ్యవస్థలో జోక్యం కదా. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాల అధికారులు రాష్ట్రాలకు ఉంటే, కేంద్రాల అధికారులు కేంద్రాలకు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రపతికి గవర్నర్కి విశేష అధికారాలు లేవు, రాజ్యాంగబద్ధ అధికారాలే ఉన్నాయి. అంటే ప్రభుత్వాలని కాదని గవర్నర్ నియమించుకోవచ్చా? అప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఏరియాలు ఉంటాయి, లైక్ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రతిపక్షం వైసీపీ అయినా ప్రతిపక్షమే, టీఆర్ఎస్ అయినా ప్రతిపక్షమే, లేకపోతే ఇంకోటైన ప్రతిపక్షం. అక్కడ గవర్నర్లు ఎవరు ఉంటారు? కేంద్ర ప్రభుత్వం నియమించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటే, వాళ్ళకి నచ్చిన పార్టీ వాళ్ళు ఏదో రాజకీయాల నుంచి వస్తున్నారు పెట్టుకుంటే, అప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటుందా? మంట కలిసిపోదా? అది తేల్చాలిగా. గవర్నర్ని ఇప్పటిదాకా ఏంటి, ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ అనేవాళ్ళు ప్రభుత్వానికి అధినేతే, కానీ ప్రభుత్వ సిఫార్సు మేరకు నడిచేటువంటి ఒక రబ్బర్ స్టాంప్. అప్పుడు ప్రభుత్వం సిఫార్సు చేయొచ్చు, ప్రభుత్వం సిఫార్సు చేసేటట్టయితే పాత ప్రభుత్వం సిఫార్సు చేస్తే రైట్, కొత్త ప్రభుత్వం సిఫార్సు చేస్తే రాంగెట్ అవుతుంది. దానికి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ ఏమీ లేదు కదా. చంద్రబాబు గారు అయితే పరిపాలించవచ్చు, జగన్ అయితే పరిపాలించకూడదు అనేటువంటిది. ఇప్పుడు పోనీ సెంట్రల్లో అధికారాలు లేవనుకుందాం, మరి ఇప్పుడు త్రిసభ్య ఇది ఎట్లా వచ్చింది? ఎలక్షన్ కమిషన్ ఒకప్పుడు సెషన్ అనే ఒక ఆయనే ఉండేవాడు, విచ్చలవిడిగా అధికారాలు వాడుతున్నారన్నటువంటి దాంతో మారుద్దామన్నప్పుడు సుప్రీంకోర్టు అడ్డుపడింది దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలని. అప్పుడు ఏం చేశారు, మధ్య మార్గం కింద ముగ్గురు పెట్టారు. అప్పుడు సెషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళారు, తనే వాదించుకున్నారు. బట్ సుప్రీంకోర్టు ఒప్పుకోలే, ముగ్గురిని పెట్టాల్సి, దానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. ఒకళ్ళే చేస్తే విచక్షణ అధికారం అనేటువంటిది పెరవట్టవచ్చు, మారచ్చు. అదే ముగ్గురిని పెట్టుకుంటే కనుక దాంట్లో మెజారిటీ తీర్పు అనేది ఫైనలు అని చెప్పింది సుప్రీంకోర్టు ఏకంగా. అదే పని ఇక్కడ చేసి ఉండేవాళ్ళుగా, ఇక్కడ అట్ట పెట్టించచ్చుగా, సెంట్రల్ సిస్టమే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషన్ ప్రకారం అయితే. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ముగ్గురు పెట్టచ్చుగా. కేంద్ర ఎన్నికల సంఘానికి ముగ్గురు ఏంది, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒకళ్ళు ఏంటి? అది కూడా ప్రభుత్వాలు తమకు ఇష్టమైన వాళ్ళు నియమించుకోవడం ఏంటి? అది ఒక ప్రభుత్వం నియమించుకోవచ్చు, ఇంకో ప్రభుత్వం ఎందుకు నియమించుకోకూడదు? ఒక ప్రభుత్వం నియమించుకోవచ్చు, రెండో ప్రభుత్వం నియమించుకోకూడదు. పోనీ వెంటనే ఏమంటారు, ఓ ప్రభుత్వం నియమించిన వాళ్ళని తొలగించకూడదు, రైట్? తొలగించడానికి ప్రొసీజర్ ఏంటి? ఇంపీచ్మెంట్, ఎలక్షన్ కమిషనర్ అని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమిస్తుంది సెంట్రల్ విజిలెన్స్ వీళ్ళందరూ కలిసి. ఇక్కడ రాష్ట్రం రాష్ట్రం చేసేటప్పుడు ఇక్కడ ఎవరిని పెట్టాలి పోని ఇక్కడ ఒక కమిటీ ఏమైనా వేసారా అందులో చట్టంలో వీళ్ళు నియమించవచ్చు వీళ్ళని తీసేయచ్చని అక్కడ ఇంపీచ్మెంట్ పార్లమెంట్లో. మరి రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ పార్లమెంట్లో ఎట్లా ఇంపీచ్ చేస్తారు? అది డెమోక్రటీసీ అవుతుందా? అది ఫెడరల్ స్ఫూర్తి అవుతుందా? లాగితే ఎంత పెద్ద చరిత్ర ఉంది, దాని వెనకాల రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ క్వశ్చన్లే, ప్రశ్నలకి జవాబులు లేని పోరాటం నడుస్తుంది. ఒక రకంగా పూర్తి స్థాయి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో. అదే అట్లా లేదన్నప్పుడు సెంట్రల్కి కూడా ఉండకూడదు కదా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఉండకూడదు. సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంది, అది కూడా చెప్పట్లేదు అందులో. అంటే కనకరాజు గారిని సిఫార్సు చేసింది మరి వైఎస్ అప్పుడు మరి ఈయన అటాక్ చేశారు. అంటే ఈయన కోర్టుకి వెళ్ళిన తర్వాత కొట్టేశారు, నియామకం అయితే ముందు జరిగిపోయింది. అవును, నియామకం సిఫార్సుతోనా, ప్రభుత్వ సిఫార్సుతోనా కన్ఫర్మ్ చేయలేదు కదా, గవర్నర్ నియమించారు అన్నారు. ప్రభుత్వ సిఫార్సు అయితే అప్పుడు ఈ ప్రభుత్వానికైనా అధికారం ఉంటుంది, నియమించేవాడికి తొలగించే అధికారం లేకపోతే ఎట్లా? ప్రభుత్వం ఒకళ్ళని ఉద్యోగంలో పెట్టింది, ఉద్యోగంలో పెట్టిన తర్వాత తీసే అధికారం కూడా ఉండాలి కదా. అంతే రిఫరెన్స్ అని చెప్పి పెట్టు నువ్వు ఓన్లీ, అప్పుడు ఓన్లీ పెట్టే అధికారం నీకుంది, తీసే అధికారం నీకు లేదంటే ఇంజస్టిస్.